ఇప్పటి వరకు మనం చాలా పెళ్ళిళ్ళు చూసుంటాం. జంతువులకు కూడా అక్కడక్కడ కొన్ని పెళ్ళిళ్ళు చేసేటువంటి సంప్రదాయాన్ని మనం చూసాం. చెట్లకు కూడా పెళ్లి చేస్తుంటారు. ఇలా రకరకాలుగా పెళ్లిళ్ళ తంతు కార్యక్రమాన్ని చూసాం. కానీ ఈసారి మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక రోడ్డుకి పెళ్లి చేశారు. పెళ్లి చేయడమే కాదు, గ్రాండ్గా దావత్ కూడా ఏర్పాటు చేసి భోజనాలు కూడా పెట్టారు. ఇదేందో తెలుసుకుందాం. రోడ్డు వేసేందుకు నిధులు లేక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు కేరళ కోజికోడ్లోని కొడియత్తూరు గ్రామస్తులు. ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు. ఆ పెళ్లికి వచ్చినటువంటి అతిథులకు బిర్యానీ, స్వీట్లు వడ్డించారు. గ్రామస్తులంతా ఏకమై రోడ్డు వివాహాన్ని సంబరంలా జరుపుకున్నారు. సో ఇలా ఎందుకు చేశారంటే, పనం పైఅట్టు లేదా కురి కళ్యాణం అనేది ఉత్తర కేరళలో ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ. పనం పైఅట్టును గ్రామస్తులు నిధులు సేకరణ కోసం చేస్తారు. తమ కలల రహదారి నిర్మాణం కోసం కొడియత్తూరు గ్రామస్తులు పనం పైఅట్టు సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో వెస్ట్ కొడియత్తూర్ కజైకల్ ఎడవజిక్కడవ్ రహదారి పూర్తి చేసేందుకు నిధుల కోసం స్థానికులు రోడ్డుకు వివాహం చేశారు. ఈ వివాహానికి విదేశీ పర్యాటకులు సైతం హాజరయ్యారు. స్థానికులు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చేశారు. కొడియత్తూరులో 1200 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు రోడ్డు ఉంది. దీనిని 1980లో నిర్మించారు అధికారులు. ఇక 4వ దశాబ్దంలో ఈ ఊరి జనాభా 4 దశాబ్దాలను 3 రెట్లు పెరిగిందంట. అలాగే వాహన రాకపోకలు సైతం భారీగా పెరిగాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు కూడా ఎదుర్కొన్నారు. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం, రోడ్డు విస్తరణ పనుల కోసం కొన్నాళ్ళుగా గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు. సో రోడ్డు విస్తరణ పనులు కొడియత్తూరుకు చెందినటువంటి 500 కుటుంబాలకు తీరని కోరికగా మిగిలింది. ఈ క్రమంలోనూ రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టాలని గ్రామస్తులు నిర్ణయించి ఒక చోట సమావేశమయ్యారు. రహదారి విస్తరణలో దాదాపు 107 కుటుంబాలు తమ భూమిని కోల్పోతాయని అంచనా వేశారు. వారికి పరిహారం రహదారి నిర్మాణం కోసం 60 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ పెళ్లి చేసి డబ్బులు సేకరించారు.